పోలీస్ శాఖ సమర్థంగా పనిచేయడం వల్లనే ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు శాతం గణనీయంగా తగ్గాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పోలీసింగ్లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి నేరాలను మరింత నియంత్రించే దిశగా కృషి చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులతో రాష్ట్ర డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్రాస్ సిమెంట్ క్యాంపస్లో ఈ సమీక్షా సమావేశం జరిగింది. బెస్ట్ పోలీసింగ్ విధానం, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు, మహిళలు చిన్నపిల్లలపై నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా అరికట్టడం, చెడు నడత కలిగిన వారిపై నగర బహిష్కరణలు, నేరస్తులపై పీడీ యాక్ట్, రోడ్డు ప్రమాదాల నియంత్రణ వంటి అంశాలపై డీజీపీ అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. పోలీసింగ్లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. విఘనీకృత ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ను అందిస్తామని రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డీసీపీలు విశాల్ గున్ని, అజిత్ వేజెంట్ల, మోకా సత్యబాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. క్రైమ్ రివ్యూ చూస్తే చాలా వరకు అన్ని రంగ్స్లోనూ మంచి ఫలితాలు ఉన్నాయి. బాడీలీ అఫెన్సెస్, మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, కిడ్నాపింగ్స్, ఓకే, హర్ట్స్, గ్రీవియస్ హర్ట్స్, ఇవన్నీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో బాగా తగ్గాయి. అట్లే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కూడా, డౌరీ డెత్స్ కానీ, 490 కేసెస్, రేప్ కేసెస్, అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్, పాక్సో కేసెస్, చిల్డ్రన్ పైన జరిగినవి, ఇటువంటి అటెంప్ట్ మర్డర్స్ 2023లో 22తో పోలిస్తే తగ్గింది. అట్లే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఓవరాల్గా కమిషనరేట్ లెవెల్లో హౌస్ బ్రేక్స్, ఆర్డినరీ థెఫ్ట్, రాబరీస్, డెకాయిటీస్ అన్నీ కూడా మొత్తం గత సంవత్సరంతో పోలిస్తే మంచి రిజల్ట్ ఉంది. సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ కూడా, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ 12% తగ్గడం జరిగింది. నాన్ ఫ్యాటల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. దెన్ వైట్ కాలర్ అఫెన్సెస్ కూడా కొంత చీటింగ్స్ లాంటివి ఇవన్నీ కూడా తగ్గినాయి. ఓవరాల్గా క్రైమ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉంది. ఎవరు కూడా దీని గురించి పెద్ద ఆందోళన పడాల్సిన పని లేదు. క్రైమ్ గురించి ఇవి కంటిన్యూస్ మెజర్స్ తీసుకోవటం వల్ల కొంత దీంట్లో మంచి ఫలితం వచ్చింది మనకు. ఎటువంటి చర్యలు ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్లో తగ్గడం కోసం అనేసి కన్విక్షన్స్ బేస్డ్ పోలీసింగ్ విధానాన్ని పెట్టాము. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గించడానికి అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ స్పందన, అట్లే దిశ యాప్, సో వీటి ద్వారా ఉమెన్ బాగా రీచ్ అవుట్ కావడానికి అవకాశం దొరుకుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళపైన జరుగుతున్నటువంటి తీవ్రమైన నేరం ఏదైనా జరిగితే వాళ్ళపైన ఇమ్మీడియట్గా 4 నుంచి 6 నెలల కాలంలోనే వాళ్ళను కన్విక్ట్ చేసే విధానాన్ని కూడా తీసుకొని వచ్చాం. ఇందువల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి.